చిన్ననాటి తనంలోనే మా నాయన మనకు పద్యం చెప్పేది, స్త్రీ పురుష నపుంసక మూర్తియునుగాక తిర్య కమలనాభిమూర్తియునుగాక కర్మ గుణ భేద సదసత్ ప్రకాశిగాక విభుత నన్నే తాను వినితలంతు. దాని అర్థమేమనగా, భగవంతుడు స్త్రీ కాడు, పురుషుడు కాదు, నపుంసకుడు కాడు, కర్మ లేదు, గుణ లేదు, భక్తి లేదు, తను నా వెనకాల ప్రకాశిస్తున్న ఒక భాష. ఈ పద్యం చిన్నప్పటి నుంచి నాలో ఒక తెలియలేని ఆకృతిని ముందు పెట్టింది. ఈ పద్యం ఎప్పుడు తలుచుకుంటూ ఉంటే నాకు ఒక జెండర్ రహితమైన సమాజం నా ముందు కనిపిస్తూ ఉండేది. బహుశా ఈ పద్యమే నన్ను నాలా తయారు చేసిందేమో. నా పేరు పాత్రుణ్ణి చిదానంద శాస్త్రి. నేను ఒక క్లాసికల్ ఎక్స్ప్రెషనిస్ట్ డాన్సర్, ఇంకా LGBTQIA యాక్టివిస్ట్. డాన్స్ నాకు ఇచ్చింది చాలా ఎక్కువ. డాన్స్లో నేను నాలాగుండే క్వాలిటీస్ నాకు ఇచ్చింది. డాన్స్లో నాకు మక్కువ ఎప్పుడు వచ్చిందంటే నేను 5వ ఏట ఉన్నప్పుడు. నా 5వ ఏటలోనే మా నాన్నగారు నన్ను ఒక డాన్స్ ప్రోగ్రామ్కి తీసుకెళ్లారు. ఆ డాన్స్ ప్రోగ్రాంలో ప్రసిద్ధ నర్తకి చిత్ర విశ్వేశ్వరన్ గారి ప్రదర్శన ఉండేది. తను జురాసిక్ పార్క్ అనే ఒక ఇంగ్లీష్ మూవీని భరతనాట్యంతో కలిపి ఒక మంచి ప్రదర్శన ఇచ్చింది. అది చూసి నేను ఒక తెలియలేని గమ్మత్తులో వెళ్ళిపోయాను. అప్పటి నుంచి మా ఇంటికి ఎప్పుడు వెళ్తున్నా నేనే పాట పాడుకునేవాడిని, నేనే నాట్యం చేస్తునేవాడిని. మా నాన్న అనుకున్నారు ఏంటంటే, ఒకవేళ ఇలాగ వదిలేస్తే మా అబ్బాయి మైకేల్ జాక్సన్ అవుతాడేమో అని. అందుకే నన్ను క్లాసికల్ డాన్స్లో పెడదామని ఆలోచించారు. కూచిపూడి స్టార్ట్ చేశాను. 5 సంవత్సరాలు కూచిపూడి నేర్చుకున్నా. దాని తర్వాత భరతనాట్యం కోసం టీచర్ని వెతకడం జరిగింది. మేము ఉండేది ఖరగ్పూర్, వెస్ట్ బెంగాల్లో ఒక నార్మల్ టౌన్. అక్కడ భరతనాట్యం డాన్సర్స్ చాలా తక్కువ. దాంట్లోనే ఒక మేల్ డాన్సర్ అసలు లేనే లేరు. మేల్ డాన్సర్ కోసం వెతకడానికి మా నాన్నగారు కోల్కతా వరకు వెళ్ళారు. కోల్కతాలో కళామండలం వెంకట్ అనే ఒక డాన్స్ టీచర్తో కలిసి నన్ను తన శిష్యుడిగా చేర్చుకోమని అడగడం జరిగింది. కానీ ఖరగ్పూర్ నుంచి కోల్కతా వరకు 4 గంటల ప్రయాణం. ఖరగ్పూర్ నుంచి కోల్కతాకి వెళ్ళడానికి ప్రతిరోజు వెసలపాటు లేదు. అందుకే మా నాన్నగారు గురువుగారి దగ్గరికి వెళ్ళి 2 వారాల్లో 1 వస్తానని చెప్పి మాట తీసుకున్నారు. 2 వారాల్లో 1 4 గంటల ప్రయాణం, అక్కడికి వెళ్ళి మళ్ళీ 5 గంటలు అభ్యసించడం, ఇది 5 సంవత్సరాల వరకు జరిగింది. 5 సంవత్సరాలు నేను ఏదో కొంత భరతనాట్యం నేర్చుకోవడం జరిగింది. కానీ అందరి లైఫ్లో వచ్చే ఒక అద్భుతమైన రోజు నా లైఫ్లో కూడా వచ్చింది. అది మన 10th క్లాస్. 10th క్లాస్లో అన్ని హాబీస్ని పక్కన పెట్టమని మా నాన్నగారు నన్ను అడిగారు. కానీ మా ప్రిన్సిపల్ నా కళను చూసి ఆ కళ వల్ల స్కూల్కి మంచి రెప్యుటేషన్ వస్తుంది అనుకొని నన్ను మా నాన్నగారికి చెప్పకుండా అన్ని కాంపిటీషన్స్లో పెట్టి చేర్పించడం జరిగింది. అయితే నా 10th చదువుతూనే నేను 2-3 కాంపిటీషన్స్ ఇచ్చాను. అది అయిన తర్వాత 12th స్టాండర్డ్, అది అయిన తర్వాత బీటెక్. కానీ డాన్స్ నన్ను ఎప్పుడు వదిలిలేదు. నేను ఇప్పటికీ నేర్చుకుంటున్నా, ఇప్పటికీ పర్ఫామ్ చేస్తున్నా, ఇప్పటికీ అర్థం చేసుకుంటున్నా. డాన్స్ అనేది ఒక అనుభూతి. ఆ అనుభూతిని నాకు ఇచ్చినందుకు నేను కృతజ్ఞుణ్ణి. కానీ మన సమాజం ఆలోచన వేరే దిశలో ఉంటుంది. మన సమాజంలో అమ్మాయిలు డాన్స్ చేయాలి, అబ్బాయిలు స్పోర్ట్స్కి వెళ్ళాలి అనే 2 విపరీతమైన భావనలు మాట్లాడుతూ ఉంటారు. అలాగే నాకు ఒక బంధువు నా దగ్గరకు వచ్చి అన్నాడు ఏంటంటే, నువ్వు డాన్స్ చేసింది చాలా ఎక్కువ, ఇప్పుడు నీకు 23 ఇయర్స్ ఏజ్,
ఎందుకు ఇంకా చేస్తున్నావు, ఆపేవచ్చు కదా. ఇంకొక బంధువు వచ్చి అన్నాడు ఏంటంటే, నువ్వు డాన్స్ చేస్తే నువ్వు అమ్మాయి అయిపోతావు, నీకు అమ్మాయిలాగా భావనలు వస్తాయి, నీకు పెళ్ళి అవ్వదు, డాన్స్ మానేయవచ్చు కదా. ఇలాంటివి చాలా విన్నాను. కానీ ఒకటి పట్టుదలగా ఏంటనుకున్నానంటే, డాన్స్ మాత్రం ఇంకెప్పుడు వదిలినాను. మన సమాజంలోని ప్రతి ఒక్క జెండర్కి ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ ఇవ్వడం జరుగుతుంది. ఒక మేల్ డాన్సర్ డాన్స్ని అభ్యసించడమే ఒక చాలా పెద్ద పోరాటం అవుతే, ఆ డాన్స్ని యాక్సెప్ట్ చేయడం, ఆ ఐడెంటిటీని యాక్సెప్ట్ చేయడం ఇంకో పెద్ద పోరాటం, ఇంకో పెద్ద యుద్ధం. అలాంటి యుద్ధమే కొన్ని కేటగిరీస్ ఆఫ్ సొసైటీ చేస్తున్నారు. వాళ్ళే లెస్బియన్, గే, బైసెక్షువల్ అండ్ ట్రాన్స్జెండర్ పీపుల్. నా డాన్స్ని వాళ్ళ భావోద్వేగాలతో కూడి సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలనుకుని ఎక్స్ప్రెషనిజం అన్న పాత కాన్సెప్ట్ని తీసుకొచ్చి, ఏదైతే వరల్డ్ వార్ టూలో జరిగిందో మన ఇండియన్ క్లాసికల్ ఫామ్స్తో కలిపి యాక్టివిజంగా ప్రాక్టీస్ చేస్తున్నాను. డాన్స్ అనేది ఒక ఆర్ట్ ఫామే కాదు, అదొక భాష. డాన్స్ అనేది ఒక కళ కాదు, అదొక భావోద్వేగం. దాన్ని తీసుకొని మనం సమాజంలో ఉన్న చాలా స్టీరియోటైప్స్ని ఛాలెంజ్ చేయగలం. ఈరోజు మన సమాజంలోని చాలా విషయాల్ని చాలా కోణాల నుంచి పరిశీలించాల్సిన అవసరం ఉంది. అలాంటి ఒక అవసరాన్ని డాన్స్ తోటి మనం ప్రజలకి చాటి చెప్పగలం. ఫర్ ఎగ్జాంపుల్, మనం జెండర్ ఈక్వాలిటీ కోసం మాట్లాడతాం, మనం చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ కోసం మాట్లాడతాం, మనం సెక్షువల్ ఎడ్యుకేషన్ కోసం మాట్లాడతాం. కానీ ఇవి ఒక మనిషితో డైరెక్ట్గా మాట్లాడడానికి మనకి ఎందుకో తెలియని ఆవేదన. అదే మనం డాన్స్ యూజ్ చేసి ఇవన్నీ ఒక ప్రోగ్రాంలా చూపిస్తే, ఆ ఉన్న మెసేజ్ అందరికీ తెలిసి ఒక నూతన సమాజాన్ని ఉద్ధరిస్తాం. సో మనం డాన్స్ని యూజ్ చేసి ఈ సొసైటీకి ఒక కొత్త మెసేజ్ని ఇవ్వగలుగుతాం. నా ఒక చిన్న జెండర్ ఎక్స్ప్రెషన్ పీస్ని మీ ముందు ప్రజెంట్ చేస్తున్నాను.
ప్రయాణంలోనే నేను సగం వరకు వచ్చాను. మీరు నా తోడుంటారా? మీరు నాతో కలిపి నడుస్తారా? పదండి, ఒక నూతన సమాజాన్ని సృష్టిద్దాం. థ్యాంక్ యూ. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. అలాగే ఈ వీడియోని మీ స్నేహితులకు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి.